మీ అమ్మటి రాంబాబు మీద నిలబడండి మీరు, రాంబాబు వెస్ట్ శ్యాంబాబు అని చెప్పారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అధిష్టానం ఉంది, ఇప్పుడు దేవుడు వరం ఇస్తే ఇంకేముందండి నిలబడమంటే. అక్కడ మా అనకాపల్లి బెల్లం మీద కానీ ఆయనకి ఎడతిరిగి ఇప్పుడు మేము నిలబడే ముందే ఆయనకి టికెట్ లేకుండా పోయింది అక్కడ అనకాపల్లి. లేదండి ఆయనకి. ఇప్పుడు ఈయన ఉన్నాడు శ్యాంబాబు, ఈయన ఎడతిరిగి గెలవడు. ఎందుకంటే నేను ఆల్రెడీ అప్పుడు శ్యాంబాబు మీద పడి ఏడ్చాడు కాబట్టి అప్పుడు ఒక మాట చెప్పానండి నేను, భవిష్యత్తులో మంచి డాన్సర్ అవుతావు, నేను కూడా నీలాగే వేయలేనయ్యా డాన్స్ అని చెప్పి చెప్పాను. అది మళ్ళీ సంక్రాంతిలో రిపీట్ చేశాడు మళ్ళీ డాన్స్. అది నెక్స్ట్ సినిమాలో ఉందా? అది మీరు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి చేసింది, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి చేసింది, ఈ సినిమాలో పెట్టారు శ్యాంబాబు క్యారెక్టర్. మరి ఈ సంక్రాంతికి చేసింది కూడా మీ నెక్స్ట్ సినిమాలో ఉండాలి కదా? పెడతాం సార్, ప్రజలు కోరుకుంటారు. ఆయనలో ఒక కమెడియన్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు ఇచ్చారని తెలియదు కానీ పోలవరం అని అసలు దాని గురించి ఏం తెలుసు అంటే ఇరిగేషన్ గురించి, ఆ శాఖ గురించి ఏం తెలుసు. వీళ్ళు ఎప్పుడూ సరే ఒకటే పాడిందే పాటరా పాసిపల్ల దాసరా అని చెప్పి మూడు పెళ్ళిళ్ళు రెండు తోటలు ఓడిపోయారు. ఏ పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలవరం ఆగిపోయిందా, లేకపోతే ఏమైనా కోనసీమలో డెవలప్మెంట్లు ఆగిపోతాయా, లేకపోతే గోదావరి నది ప్రవహించదా, ఏంటంటే వీళ్ళు మాట్లాడే మాటలు. ఈ బూతులు యూనివర్సిటీ బద్దలు కొట్టే రోజు దగ్గరలో ఉందంటే ఆర్లే ఇంకొక 100 డేస్ కూడా లేదు, త్వరలోనే వీటికి చర్మగీతం పాడతారు ప్రజలు. 2024 వర్డిక్ట్ అదిరిపోద్ది. శ్యాంబాబు క్యారెక్టర్ ఏ డ్రెస్ వేసాడు శ్యాంబాబు బ్రోలో, అదే డ్రెస్ వేసుకుని నేను మా మేనిఫెస్టో ప్రచారానికి అదే డ్రెస్ వేసుకెళ్తాను. రైట్. ఏంటి సత్తెనపల్లిలో కూడా ప్రచారం చేస్తారా అంబటి రాంబాబు? సత్తెనపల్లి మీరు అన్నట్టు అధిష్టానం ఆదేశించి నిలబడండి పృథ్వీ గారు, సత్తెనపల్లి అంటే బ్రహ్మాండంగా ఆ డాన్సులతోటే ప్రచారం చేస్తాం మొత్తం. అదే డ్రెస్ వేసుకుంటారు? అదే డ్రెస్ అండి. ఇప్పుడు ఆయన పేటెంట్ కాదు కదా డ్రెస్, ఎవరైనా వేసుకోవచ్చు. ఎవరైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన అంటే ఎంచుకున్న మార్గం నాకు నచ్చిందండి. ఏంటంటే మనం ఓడిపోతున్నాం, సోదరు లేకుండా పోతాం, రేపు చీ అంటారు, తరిమి కొడతారు, ఇలాగా రైమింగ్ చెప్తాడు చూసారు ఆయన. ఆయన ఏంటంటే ఇరిగేషన్ మినిస్టర్ పనికిరాడండి, డిస్ట్రిబ్యూటర్కి బ్రో సినిమా ఇన్ని రోజులు ఆడింది, ఇంత కలెక్షన్ వచ్చింది అనే ఏంటి అసలు. ఎవడైనా అసలు ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్న వ్యక్తి వెంటనే పిలిచి ఏమయ్యా నువ్వు ఏంటి నువ్వు చేసేది ఏంటి అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ప్రతి సమీక్ష ఉండేది, ప్రతి 15 రోజులకు ఒకసారి అసెంబ్లీలో సమావేశాలు ఉండేవి. మినిస్టర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రగతి ఏంటి రాష్ట్ర ప్రజలకు తెలియజేయటం కోసం వాళ్ళు అన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవారు. ఇప్పుడు ఎక్కడుందండి? పవన్ కళ్యాణ్ గారి గురించి తిట్టడమే సరిపోయింది, ఇది జరిగేది అదే, ఒకటే ప్రజలు ఒకటే నిర్ణయించుకున్నారండి. వైనాట్ 175 అన్నారు కదా, వైనాట్ 17 ఇది జరుగుద్ది. సో 136 స్థానాలతో మేము బ్రహ్మాండం గెలుస్తాం, 21 MP స్థానాలతో గెలుస్తాం. ఇది వార్ 1 సైడ్ ఫైనల్ వర్డిక్ట్ ఆఫ్ ఏపీ పీపుల్. రైట్. అంటే మీరు టీడీపీ జనసేన కలిపి అలయన్స్లో చెప్తూ ఉన్నారు, కలిపండి కూటమి 17 వైసీపీకి, అంటే 175 కాదు, 175 కాదు, 17 కాసేపు ఆలోచించండి. వాళ్ళు కూడా ఓ అని మీకు 175 మీకు ఉంటే మీకు యువర్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ వై యువర్ చేంజ్ ఆల్ ది ఎమ్మెల్యేస్ అండ్ ఆల్ ది సీట్స్ ఆఫ్ ఏపీ. అంటే గెలుపు గుర్రాలకు మాత్రమే మేము అవకాశం ఇస్తూ ఉన్నాం, క్షేత్రస్థాయిలో నియోజకవర్గ ఎమ్మెల్యే మీద ఎటువంటి వ్యతిరేకత ఉన్నా మేము ఉపేక్షించట్లేదు లేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మా పార్టీలో డిమాండ్ ఉంది కాబట్టి అంత అసంతృప్తి ఉండి ఉండవచ్చు అని కూడా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే రేపు ఉదయం 11 గంటలకి ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఎక్కడో అక్కడ బై రోడ్ ఫ్లైట్లో గెలుపు కుర్రాలన్నీ పరిగెడతాయి. రేపు ఉండవు, ఎవరో ఉండరు ఇక్కడ, ఎవరో ఉండరు. ఎన్ని బూతులు మాట్లాడరు, ఎన్ని తిట్లు మాట్లాడరు, వీళ్ళకి కూడా చర్మగీతం పాడతారు. అసలు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటదండి, పేద ప్రజల రాజ్యం వస్తుంది, అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పేదంటే గెలుపు కుర్రాలు, ఇప్పుడు నన్ను పాపం రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి గారు సామూహిక వివాహాలు చేస్తారండి ప్రతి సంవత్సరం ఒక ఫంక్షన్ పెట్టి, ఆయన పార్టీలకు అతీతంగా అందరినీ పిలుస్తారు సినిమా వాళ్ళని. నేను వెళ్ళేవాడిని, బావని పిలుస్తాడు, బావా నా కొంపకే ఎసర పెట్టాడు, నా కొంపను నాశనం చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా సతీమణి మేము కలిసి పాదయాత్రలు చేసి మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన నమ్ముకుని ఉంటే మాకు కాలుతోటి తన్నాడు అది ఇది అని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పాడు. ఆయన ఇండిపెండెంట్గా కండక్ట్ చేస్తారు. ఆ రకంగా వెళితే మంగళగిరి ఆల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి నేను బయట పెట్టి 2020లో నేను బయటికి రాగానే ఫస్ట్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే